ఆర్ఎస్ఎస్ ఆగ్రహించింది. కమలనాథులకు కోపం కట్టలు తెంచుకుంది. ఇరువురికి వేర్వేరు అంశాలపైన ఆందోళన ఉన్నప్పటికీ కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీలోని అగ్రనేతల చెవిలో అసలు విషయం చెప్పారు. వారు కూడా తమ దృష్టికి అన్ని విషయాలు వచ్చాయని చెప్పారు. చివరకు అదను కోసం ఎదురు చూడాలని నిర్ణయించుకున్నారు. ఇంతకీ ఆర్ఎస్ఎస్కు కమలనాథులకు కోపం రావడానికి అసలు కారణమేంటి? ఎవరిపై అంతలా ఆగ్రహం ఉప్పొంగింది? పూర్తి వివరాలు ఈ ఇన్సైడ్ కథనంలో చూద్దాం. అగ్నికి ఆజ్యం జోడించినట్లుగా మారిందట తిరుమలలో బస్సు టికెట్లపై అన్యమత ప్రచారానికి సంబంధించిన ప్రకటన వ్యవహారం. ఇప్పటికే జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై గుర్రుగా ఉన్న కేంద్ర పెద్దలకు తిరుమలలో తాజాగా రేగిన వివాదంపై ఆర్ఎస్ఎస్ ఒత్తిడి మరింత ఊతమిచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై కమలనాథులు కస్సుబుసులాడుతున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు సుహృద్భావ సంబంధాలు కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. ఇందుకు ఆర్ఎస్ఎస్కు ఆగ్రహం రావడం ఒక కారణమైతే, ఢిల్లీలోని తమ నేతలకు చెప్పి ఏపీలో అన్ని పనులు చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కమలనాథులకు కోపం తెప్పించాయి. ఢిల్లీ నేతల చెవిలో అసలు విషయం చెప్పడంతో వారు తమ దృష్టికి అంశాలు వచ్చాయని, అవకాశం కోసం ఎదురు చూద్దామంటూ సర్ది చెప్పారట. ఈలోగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకు ఆగ్రహం ప్రారంభమైంది. విజయవాడలో గోశాలలో 100 గోవులు మరణించడం, తిరుమలలో బస్సు టికెట్లపై జెరూసలేం యాత్ర ప్రచారానికి సంబంధించిన ప్రకటన రావడం, అంతకుముందు విశాఖలో చర్చిలకు బందోబస్తు కల్పించాలంటూ ఇచ్చిన ఉత్తర్వులు, ఏపీలో మత మార్పిడులు వంటి పరిణామాలపై ఆర్ఎస్ఎస్ గుర్రుగా ఉంది. ఇతర హిందూ సంస్థలైన విహెచ్పి కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం కావడం, శ్రీవారు కొలువుదీరిన దివ్యక్షేత్రానికి వెళ్లే బస్సు టికెట్ల వెనుక జెరూసలేం యాత్రకు చెందిన ప్రచారం ఉండడంతో బీజేపీ భగ్గుమంది. ఆర్ఎస్ఎస్, విహెచ్పి వంటి సంస్థల ప్రతినిధులు కూడా ఈ పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తిరుమలలో బస్సు టికెట్లన్నీ గత ప్రభుత్వ హయాంలోనే ముద్రించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది. అయినప్పటికీ హిందుత్వవాద సంస్థల ప్రతినిధులెవరూ కూడా శాంతించలేదు. గత ప్రభుత్వం ముద్రించిన ఇప్పుడు ఆ టికెట్లను తిరుమలకు పంపించడం ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే ఈ ఉదంతం జరిగింది కదా అని ఆర్ఎస్ఎస్తో పాటు బీజేపీ అగ్రనేతలు ప్రశ్నిస్తున్నారు. పులి మీద పుట్రల పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ అంశం తయారైంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ రివర్స్ టెండర్ల నిర్ణయం తీసుకోవడం, దీనిపై హైకోర్టు స్టే విధించడంతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షకావత్ కూడా ఏపీ ప్రభుత్వ తీరుపై సీరియస్ అయ్యారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై పునఃసమీక్షపై జపాన్, ఫ్రాన్స్, యూరప్ దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడమే కాకుండా ఏకంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయడంతో ఈ అంశాన్ని పీఎంఓ సీరియస్గా తీసుకుందట. ఇదే తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తాము అన్ని పీపీఏలను సమీక్షించడం లేదని, ఆరోపణలు వచ్చిన కొన్ని కంపెనీల పట్ల మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని వివరించింది. ఇలా గడిచిన 3 నెలల కాలంలో జరిగిన సంఘటనలు బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య దూరాన్ని పెంచాయి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. మతపరమైన అంశాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలు వారికి ఆందోళన కలిగిస్తున్నాయి. మతపరమైన వ్యవహారాల్లో ఎంతో ఆసక్తిగా ఉండే సంఘ వంటి సంస్థలు ఏపీలో జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇటు హిందూ ధార్మిక సంస్థలు కూడా ఈ వివాదంపై స్పందించడం ప్రారంభించాయి. కుట్ర వెనక అసలు దోషులెవరో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని హిందూ ధార్మిక సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఇటీవల తిరుపతిలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు రాజధాని నగర నిర్మాణం జరుగుతుందనుకుంటే ప్రారంభంలోనే కొత్త ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తోందని ఆయన మండిపడ్డారు. బీజేపీ హైకమాండ్లో వ్యూహకర్తగా ఉన్న రామ్ మాధవ్ వంటి వ్యక్తులు చేస్తున్న ఈ వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల మారుతున్న బీజేపీ వైఖరికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా గమనిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నష్ట నివారణ చర్యలు చేపట్టడంపై దృష్టి సారించిందట. జగన్ ప్రభుత్వం ఏర్పాటైన 3 నెలల్లోనే ఇటువంటి పరిణామాలు తలెత్తడం మున్ముందు ఇబ్బందికరమేనని అటు బీజేపీతో పాటు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తుండడం కొసమెరుపు.